ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న షార్ట్ టైం పీరియడ్లో 119 స్థానాలు అంత బరువును మోయగలుగుతారా? నేను కాదు, పార్టీ ఒక పార్టీ, నాట్ ఓన్లీ సింగిల్ శ్రీనివాస్ రెడ్డి, దెర్ ఇస్ సమ్ లైక్ అదే మీ పార్టీ లైక్ టీమ్ ఉంది కదా. ఇప్పుడు నేను అన్నది ఏంటి, కాంగ్రెసా బీజేపీయా లేకుంటే సొంత పార్టీ కొత్త పార్టీ అనే అంశం కదా. కొత్త పార్టీ అంటే నాట్ ఓన్లీ శ్రీనివాస్ రెడ్డి ఒక్కడు ఉండడు, బీజేపీ అంటే అదేమి చిన్న పార్టీ కాదు, కాంగ్రెస్ అంటే అది చిన్న పార్టీ కాదు. శ్రీనివాసరెడ్డి ఒక్కడు మూసేది ఏంది, నేను గంపకెత్తుకొని నడుస్తానా? పార్టీ పెడితే అధ్యక్షుడు మీరే కాబట్టి మీరే బరువు మోయాలి. ఎందుకు అనుకుంటారు నేనే ఉండాలని, నేనే ఉంటానని ఎందుకు అనుకుంటారు? డెఫినెట్గా లైక్ మైండెడ్ ఎవరో ఒక పర్సన్ ఉంటారు. అంటే ఫ్రంట్ ఫేస్ ఎవరిని పెడదాం అనుకుంటున్నారు మీరు? అది అసలు ఇదంతా ఫేసు పార్టీ పెట్టాలి. మీరు గురువుగారు అసలు పార్టీ పెట్టాలి అనే కంక్లూజన్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ మీరు అడగండి, ఇదిగో ఇది ఫ్రంట్ ఫేస్, ఇది బ్యాక్ ఫేస్ అని చెప్తా. ఇంకా అసలు అది తర్వాత ఇంకా నాతో పాటు అరే డెఫినెట్గా మీకు నాతో పాటు 50 ఛానల్ ఉంటాయి సార్, అప్పుడు ఏముంటుంది? డెఫినెట్గా మీకు కూడా ఎక్స్క్లూజివ్లీ మీకు ఇంటర్వ్యూ ఇస్తా. మీరు ఇప్పటికే మీ నాయకులను అలాగే లైవ్లో పెట్టారు, కార్యకర్తలు మీడియాను అలాగే ఉంచుతారు, మొత్తం మీ చుట్టూ ఎంతకాలం తిప్పుతూ ఉంటారు ఈ వ్యవహారం? నా చుట్టూ తిరిగేది ఏం లేదు సార్. ఇక్కడ ఒక్కటి, ప్రజలు ఎవరు చుట్టూ ఉంటారు, ప్రజలు ఎవరు చుట్టూ ఏది నాయకుడు ప్రజల చుట్టూ ఎవరు ఉంటారో ఉన్న వాళ్ళ చుట్టూనే రాజకీయాలు ఉంటాయి. ప్రజలు లేని నాయకుడు, ప్రజలతో సంబంధం లేని నాయకుడు ఏదో మీడియా ముందు వాగ్దానాలు లేకుంటే అవాక్కులు చవాక్కులు పేలే నాయకుడు నాయకుడిలా ఉండలేడు. ప్రజలతో సంబంధం ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకొని ప్రజల నాడి తెలిసినోడే నాయకుడిలా ఉండగలుగుతాడు. సో అంతేగాని ఎవరో ఎవరితో ఎవరు చుట్టూనో తిప్పుతారనుకునేది కరెక్ట్ కాదు. సార్ బీజేపీకి సంబంధించి మీ జిల్లాలో చాలా తక్కువ పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంది కదా సార్, దాన్ని ఎట్లా పిక్ చేస్తారు? అంటే నేను వెళ్ళినప్పుడు కాదు గురువుగా, అంటే మీరు నన్ను ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి అండ్ బీజేపీకి నేను కమిటీ అయ్యానని మీరు ప్రియాక్యుపైడ్ మైండ్తో ఉన్నట్టున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. కానీ నేను మాత్రం మీకు ఖచ్చితంగా గుర్తు చేస్తాను, నా ఇంటర్వ్యూలో మిమ్మల్ని ప్రశ్న అడిగాను, మీ మనసు మాత్రం బీజేపీ వైపు లాగుతుందని. ఆ రోజు మీతో నేను ఆన్సర్ చెప్పిస్తాను. ఒకవేళ నిజంగా, అంటే నేను అనేది నేనేది ఛాలెంజ్ కాదు, కానీ నిజంగా ఒకవేళ బీజేపీకి పోవాల్సి వస్తే ఇప్పటి నుంచి ప్రియాక్యుపైడ్ మైండ్తో ఉన్నది కాదు, నిజంగా కాంగ్రెస్లోకి పోవాల్సి వస్తే ప్రియాక్యుపైడ్ మైండ్లో ఉన్నది కాదు. నా ప్రియాక్యుపైడ్ అలా ఓన్లీ 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 వన్, దట్ ఈజ్ కేసీఆర్ గారిని ఇంటికి పంపటం, అది ప్రియాక్యుపైడ్ మైండ్. దట్స్ ఫైన్. కానీ కొంత కాంగ్రెస్ పార్టీకి మీకు రూరల్లో ఓట్ బ్యాంక్ కానీ మీ నాయకులు అంటే గతంలో మీరు అటు నుంచి వచ్చిన ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళు కొంత 5-6 స్థానాలను ఈజీగా కొట్టగలుగుతారు, మిమ్మల్ని అనేక సార్లు అడుగుతూ ఉన్నారు వచ్చి, మీరు మాత్రం నోరు మెదపట్లేదు. ఇది కాంగ్రెస్ వారు డెఫినెట్గా. నేను అమ్మాయి ఉన్న దగ్గరికి అబ్బాయి వాళ్ళు వెళ్ళటం, అబ్బాయి ఉన్న దగ్గరికి అమ్మాయి వాళ్ళు వెళ్ళి వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ అప్పుడు వెళ్ళటం సర్వసాధారణం. ఇక రాజకీయాలు వేడెక్కినప్పుడు ఏదైతే ప్రజలతో సంబంధం ఉన్నాడో ఆ లీడర్ దగ్గరికి అన్ని రాజకీయ పార్టీలు వస్తుంటాయి. అన్ని రాజకీయ పార్టీలు వచ్చిన ప్రతి రాజకీయ పార్టీలు అయితే జాయిన్ అవ్వలేం కదండి, ఏదో ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అవుతారు ఎవరైనా. సో అటువంటి ఆపర్చునిటీ ఏంటి, మన గోలు మన టీమ్ గోలు ఏంటి అనేది వీఆర్ థింకింగ్.